ఎక్కువ కండిషన్ అయ్యి కూడా చెప్పండి, ఆ సంబంధించిన ఏం కూడా రెస్పాండ్ అవ్వాలని చెప్పండి. ఆ తర్వాత ఎక్కువ వాళ్ళు రెస్పాండ్ అవ్వాలి, తర్వాత మనం ఏదైనా చర్చ. చాలా ఆనందపడ్డారు.
సంతోషపడ్డారు. కాబట్టి ఆ చెరువులన్నీ కూడా చూస్తుంటే చాలా తృప్తిగా ఉంది. 10 మీటర్లు, 20 మీటర్లు, 30 మీటర్లు, 40, 50, 60 మీటర్లు కూడా పెరిగిన ప్రాంతాలు జిల్లాలో ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా చాలా తీసుకోండి, ప్రాజెక్టులు తిరగండి, చూడండి. గత సంవత్సరం మనం పడ్డ ఇబ్బందులు ఏంటో చూడండి. ఈ సంవత్సరం ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ఇంకా మనం ఏం కష్టపడాలి, అలా తీసుకోకుండా ఉండాలంటే ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఇక్కడ ఇబ్బందులు ఉంటే మనం ఇంజనీర్లకు కాలం మీద తిరిగితే కాలువ బ్రీచ్ అయ్యే పరిస్థితి లేదు. తట్టుకోలే బ్రీచ్ అవ్వదు. మనం వదిలేస్తే అది మనల్ని ఇబ్బంది పెడుతుంది. అదే మనం ఆ కాలువ మీద తిరిగితే డెఫినెట్గా ఇంజనీర్ అనేవాళ్ళు, సూపర్వైజర్ అనేవాళ్ళు హెల్ప్ చేస్తారు. అట్లాగే కొత్తగా వచ్చిన ఇంజనీర్లు కూడా దగ్గర దగ్గర మొన్న వచ్చిన వాళ్ళు కొత్తగా ఎయిమ్స్ ఈ జిల్లా ఎంతమంది వచ్చారు ఒకసారి నుంచోని రాష్ట్రంలో ఉండే అన్ని ప్రాజెక్టుల్ని ఆ కొత్తగా వచ్చినటువంటి విజిట్ చేయడం జరిగింది. వెసులుబాటు మన గవర్నమెంట్ మనకు కల్పించింది. నాతో పాటు జరుగుతున్నాడు కదా, పంపించేయండి, నేను సాక్షన్ ఇస్తాను. టేకప్ చేయాలి, పనులు జరగాలని జరుగుతున్నాయి కానీ ఇంకా ఫాస్ట్ గా జరగాలి. ఎంప్లాయీస్ వచ్చేసి లాస్ట్ ఇయర్ కంటే చాలా తక్కువ ఉన్నాయి. ఈ రోజు మొన్న చూస్తే 145 ఉంటే ఈరోజు 120 ఉన్నాయి. ఖచ్చితంగా పెంచాల్సిన అవసరం ఉంటే మినిమం 250 ఎంప్లాయీస్ మనం డిప్లై చేసిన అవసరం ఉంది. ఎస్సీఆర్ గారు చెప్పడం జరిగింది. సో అది కూడా చూసుకోవాలి. మరి డ్రింకింగ్ వాటర్ ఎస్సీఆర్ మీ ఏలో నీళ్ళతో ప్రాపర్గా మానిటర్ చేసుకుంటూ పనులు చేస్తూ ఉండాలి. ఎస్పెషల్లీ మన దగ్గర ఏరియాలో ఎక్కువ నీళ్లు కొరత ఉంది కాబట్టి, నీళ్ళు సమస్య తీవ్రంగా ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళి ఒకసారి స్వయంగా అన్ని పరిశీలన చేసుకొని ఎక్కడెక్కడ నీళ్లు దొరుకుతుందో అక్కడ బోర్వెల్ వేయాలంటే ఖచ్చితంగా వేయడానికి చర్య తీసుకొని మీకు ఏదైనా అప్రూవ్ కావాలంటే నాతో మాట్లాడాలి. నేను కూడా ఒకసారి వస్తాను. ఇరిగేషన్ శాఖ పనులు ఈ సీజన్లో శరవేగంగా ఎలా పరిగెడుతున్నాయో, పోలవరం ప్రాజెక్టు ఏ రకంగా శరవేగంగా ముందుకు పోతుందో, పోలవరం ఎత్తు పెరుగుతున్న కొద్దీ రాయలసీమ ప్రజల్లో ఏ రకంగా నమ్మకం పెరుగుతుందో ఇవన్నీ చూసి ఓర్వలేక జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో పదే పదే ఇరిగేషన్ శాఖ గురించి మాట్లాడటం మొదలు పెడుతున్నాడు. ఏదైతే ప్రతిష్టాత్మకంగా ఈ ప్రభుత్వం తీసుకుని పనిచేస్తుందో, ఏదైతే ప్రజలకు మేలు జరిగేలా ఈ ప్రభుత్వం పనిచేస్తుందో, ఇరిగేషన్ మీద దుమ్మెత్తి పోసే రకంగా ఆయన మాట్లాడుతున్నాడు. ఇది ప్రత్యక్షంగా పరోక్షంగా రైతుల కడుపులు కొట్టడమే అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు ఇతో చెప్తున్నాను నేను. ఈ ఉపాధి హామీ కింద దగ్గర దగ్గర 8,750 కోట్లు మన జిల్లానే ఒక ఉదాహరణ. కాంపౌండ్స్, చిన్న నీటి వనరులు, చిన్న నీటి కుంటలు బ్రహ్మాండంగా 84,000 కుంటలు ఈ ఒక్క జిల్లాలో మనం తోకున్నాం. అట్లాగే దగ్గర దగ్గర ఈ గ్రామంలో దగ్గర దగ్గర మన మొత్తం రాష్ట్రం అంతా కూడా తీసుకుంటే ఓట చెరువులు కానీ ఇవన్నీ కూడా కుంటలు, పంట సంజీవుని కుంటలు 686,961 కుంటలు దువ్వారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ దండగమారి పనులు అంతా ఎందుకు దువ్వారు? ఈ కుంటలు అన్నాడు, పడ్డ వర్షాన్ని ఒడిసి పట్టుకొని భూగర్భ జలంగా మార్చుకునే విధంగా ఈ కుంటలన్నీ కూడా ఉపయోగపడతా ఉంటే దాని మీద నొప్పులు పోసుకుంటా ఉన్నాడు. దగ్గర దగ్గర 620,459 ఇతర నీటి జల సంరక్షణ కుంటలు కూడా చేసుకున్నాం. పెద్ద ఎత్తున మరి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో కూడా దగ్గర దగ్గర 133 కోట్లు ఈ పనులు జరిగినాయి. నేను ఒకటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతో చెప్తా ఉన్నాను. ఇవాళ ఒక ఫ్రస్ట్రేషన్తో అంటే అధికారం రాలేదనే దుగ్ధ, ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యత నిర్వర్తించకుండా శాసనసభలో మమ్మల్ని ప్రశ్నించే అధికారం ప్రజలు ఇచ్చారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారుగా, మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా మేమందరం ఉన్న సమాధానం చెప్పాలి. ఎందుకు నీ బాధ్యతను నిర్వర్తించకుండా ఇవాళ తీసుకొచ్చిన 3,000 మంది నీ కార్యకర్తలతో నువ్వు కరెక్ట్గా ఈ సమయంలో మొదలు పెడతాడు 5-6 మధ్యలో ఒక గంట సేపు చెడుతిట్లన్నీ తిట్టేసి బావిలో పడేస్తా, సముద్రంలో పడేస్తా, చెప్పులతో కొట్టండి, చొక్కాలు పట్టుకోండి, ఇదా ఈ భాష